నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు ఆనంది. యాక్చువల్గా లంగావణి కావాలని జీవన నన్ను అడిగింది, కానీ నేను ఇది నీకోసం మాత్రమే తీసుకొచ్చాను. ఎప్పుడు అడిగింది తను అలా అడిగేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళి కొనుక్కొచ్చేంత టైం కూడా లేదు. నిన్ను అడుగుదామని మీ ఇంటి దాకా వచ్చాను, కానీ అడగలేక ఆగిపోయాను. నువ్వు ఇచ్చిన దానిని తిరిగి నువ్వే అడిగే పరిస్థితి నీకెప్పటికీ రాకూడదు జ్యోతమ్మా. కానీ నా దగ్గర మాత్రం నువ్వు ఏదైనా అడిగి తీసుకోవచ్చు. ఎందుకంటే మా జ్యోతమ్మ మనసులో ఏముందో అది చెప్పకుండానే చెయ్యాలనని నేను అనుకుంటా కాబట్టి. కొన్ని విషయాల్లో అద్దంలో నన్ను నేను చూసుకుంటే నువ్వే కనిపిస్తావేమో ఆనంది. నా ఆలోచనలకి నువ్వంత దగ్గరగా ఉంటావు. నేను నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని కదమ్మా, అందుకే నీ లెక్కనే నేను ఉంటా. ఎదుటి వాళ్ల బాధని చెప్పకుండానే అర్థం చేసుకుంటావు. నాకీ ముచ్చట ముంగటే తెలుసమ్మా. నేరుగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు కాస్త ఇబ్బందిగా ఉంది, నువ్వే వెళ్ళి అడుగు అను. అలాగే చిన్నగాని. అట్లా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నానులే. చాలా థ్యాంక్స్ ఆనంది. అరే జ్యోతమ్మ, నీలో నేను అవపడతానని ఇప్పుడు నువ్వే అన్నావు కదా, నాకు అలా థ్యాంక్స్ చెప్తే నీకు నువ్వే చెప్పుకున్నట్టు. పోయొస్తా జ్యోతమ్మ, మా ఇంట్లో పూజకి లేట్ అవుతుంది. అదేంటి, నువ్వు మా ఇంట్లో పూజకి రావడం లేదా? అంటే జ్యోతమ్మ, అది అమ్మకు కూడా. సర్లే, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ మనం కలిసిన తర్వాత వచ్చిన మొదటి వరలక్ష్మి వ్రతం కదా, నాతో పాటు పూజలో నువ్వు కూడా ఉండాలనుకున్నాను. ఉంటే బాగుండేది, కానీ మీ ఇంట్లో కూడా పూజ ఉందంటున్నావు కదా. అది నిజమేలే, వెళ్ళానుంది, అక్కడ మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందేమో. అట్లనే జ్యోతమ్మ. నా లంగావోని నాకు వచ్చేసింది, దట్ ఈస్ జీవనా.